సో నమస్తే భాయ్ అందరికి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నీషియన్ తెలుగు. సో ఇవాళ సండే కదా, ఎక్స్ప్రెషన్ వీడియో కోసం అని చెప్పేసి ఆసూస్ ఆర్ఓజీ ఫోన్2 గురించి అయితే ఎక్స్ప్రెషన్ చేద్దాము. సో మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే ఇట్లా డైరెక్ట్గా ఇది వెయిట్ ఇంకా డైమెన్షన్స్ వచ్చేసినాయి. సో మనకి వెయిట్ వచ్చేసి 240 గ్రామ్స్ ఉంది అండ్ డైమెన్షన్స్ చూసుకుందాం. సో డైమెన్షన్స్ వచ్చేసి 9.48 మిలీమీటర్స్ ఉంది, 7.66 మిలీమీటర్స్ ఉంది అండ్ 170.99 మిలీమీటర్స్ ఉంది, 6.73 ఇంచెస్ డిస్ప్లేతో పాటు వస్తుంది. సో ఇక్కడ డిస్ప్లేకి వచ్చేసరికి అయితే మీరు చూసుకోవచ్చు 120 హర్ట్స్ పర్ మినిట్స్ మిల్లీ సెకండ్ మైక్రో సెకండ్ అనుకుంటుంది. సూపర్ అమౌంట్ కదా, అమోలెడ్ డిస్ప్లే ఉంది, 10 బిట్ హెచ్డిఆర్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ ఇంకా దీని యొక్క బెనిఫిట్స్ ఇంకా ఉన్నాయి. అమోలెడ్ డిస్ప్లే ఉంది విత్ కోటింగ్ గొరిల్లా గ్లాస్ 6తో పాటు వస్తుంది, బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంది ఐస్ కేక్ స్ట్రెయిన్ కాకుండా ఉండడానికి. ఓకేనా, కింద వచ్చేటివి సపోర్ట్ చేస్తుంది అండ్ మల్టీ టచ్ సపోర్ట్ కూడా ఉంది డిస్ప్లేకి. సో నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ గురించి. సో ప్రాసెసర్ ఇది 2.96 GHz క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ ఉంది విత్ 7 నానోమీటర్ 64 బిట్ ఆక్టో కోర్తో పాటు వస్తుంది. గ్రాఫిక్ కార్డుకి వచ్చేసరికి అడ్రినో 640 గ్రాఫిక్ కార్డు ఉంది. మెమరీ వచ్చేసరికి మీకు ఎల్పిడిఆర్ 4X ఉంది. 4X అనేది లేటెస్ట్ అనమాట, హై అండ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి యూజ్ చేస్తారు. ఇది 12 GB ర్యామ్ వేరియంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రియర్ కెమెరా గురించి చూసుకుందాం. సో రియర్ కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో సోనీ ఫ్లాగ్షిప్ IMX586 48 MP ఇమేజ్ సెన్సార్ ఉంది అండ్ 2.0 లార్జ్ సెన్సార్ సైజ్ ఉంది అండ్ 0.8 సెన్సార్ కూడా ఉంది. మీకు వచ్చేసి 12 MP వస్తుంది అండ్ అపర్చర్ 1.7 MP వస్తుంది. ఓకే, మిగతావి బేసిక్స్ అనమాట, బేసిక్ కెమెరా ఉండేటివే. సో నెక్స్ట్ వచ్చేసి రియర్ కెమెరా నుంచి ఆటో ఫోకస్ ఉంది, సూపర్ నైట్ ఉంది, పెనారోమా ఉంది, పోర్ట్రేట్ రా ఫుటేజ్ ఉంది. మీకు 32 సెకండ్స్ లాంగ్ ఎక్స్పోజర్ వస్తుంది అండ్ AI స్కాన్ డిటెక్షన్ కూడా ఉంది. సో 8 డిఫరెంట్ వేరియంట్ ఆఫ్ ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకేనా, సెకండ్ రియర్ కెమెరా వచ్చినట్లయితే 13 MP ఉంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, రియల్ టైమ్ డిస్టార్షన్ కరెక్షన్ ఉంది అండ్ లెవెల్ మీద ఈక్వల్ ఫోకస్ లెంత్ కూడా ఉంది. ఇంకోటి వచ్చేసి ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి అయితే మీకు 24 MP వస్తుంది, క్వాడ్ బాడీ టెక్నాలజీ, 2.0 అపర్చర్తో పాటు వస్తుంది, 27 mm అండ్ లెంత్ వచ్చేసి 35 mm ఫిల్మ్ కెమెరా ఉంది, 72.9 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ వస్తుంది దీనికి అంటే సెల్ఫీ కెమెరాకి. సో ఇది ఆటో ఫోకస్, పోర్ట్రేట్ అండ్ 8 వేరియంట్స్తో పాటు వస్తుంది. సో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మీకు 4K HD వస్తుంది. మీకు రెజల్యూషన్ చూసుకుంటే 3840x2160 ఉంది. వీడియో మీకు 30 fps లేకపోతే 60 fps ఫర్ మెయిన్ రియర్ కెమెరా ఉంది అండ్ 30 fps సెకండరీ కెమెరా తప్పకుండా వస్తుంది. 720p అండ్ 1080pకి కొంచెం డిఫరెన్స్ ఉంది. 1080p అయితేనేమో మీరు ఫుల్ హెచ్డి తీసుకోవచ్చు, 13 అండ్ 16 fps రెండు వస్తాయి. 720కి అయితే ఓన్లీ 30 fps వస్తుంది. సో టైం లీప్ ఉంది అండ్ స్లోమో వీడియోస్కి అయితే మీరు 1080p 240 లేకపోతే 120 fps వెళ్ళచ్చు, లేకపోతే 720కి అయితే మీకు 480 fps దాకా వెళ్ళచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో మీకు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్స్ ఉన్నాయి, హై రెజ్ ఆడియో కూడా ఉంది అండ్ 192 హర్ట్స్ నుంచి 24 బిట్స్ స్టాండర్డ్ క్వాలిటీ వీడియోస్ ఉన్నాయి అండ్ క్వాడ్ మైక్రో ఆసూస్ నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ కూడా ఉంది మైక్రోఫోన్కి, బుల్ట్ FM రిసీవర్ కూడా ఉంది. సో వైర్లెస్కి అండ్ నావిగేషన్కి వచ్చేద్దాం. సో వైర్లెస్ టెక్నాలజీకి వచ్చేసరికి మీకు ఇంటిగ్రేటెడ్ 80-A/B/C/E ఉంది, 200 mmHz ఉన్నాయి అంటే మీకు ఇది డ్యూయల్ బ్యాండ్విడ్త్ సపోర్ట్ కూడా వస్తుంది. వైఫై డైరెక్ట్ ఉంది అండ్ బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంది. ఇది మీకు క్వాల్కమ్ ఉంది, యాప్స్ అడాప్టివ్తో సపోర్ట్ వస్తుంది, NFC కూడా ఉంది దీనికి. అండ్ నెక్స్ట్ నావిగేషన్ చూసుకుంటే GPS L1 L2 ఉంది, గ్లోనాస్ అండ్ BDS అండ్ అండ్ ఆస్ L1+L5 వేరియంట్స్లో నావిగేషన్ ఫీచర్స్ వస్తున్నాయి. సో సిమ్ కార్డ్కి అండ్ ఫస్ట్ సిమ్ కార్డ్ చూసుకుందాము. సిమ్ కార్డ్కి వచ్చేది ఇది డ్యూయల్ స్లాట్, డ్యూయల్ 4G స్టాండ్ బై అంటే మీరు ఒకటేసారి రెండు సిమ్స్ రెండు 4G నెట్వర్క్ రన్ చేసుకోవచ్చు. సో నెట్వర్క్ స్టాండర్డ్కి వచ్చేసరికి అయితే
ఇవి స్టాండర్డ్స్ చాలా ఉన్నాయి, నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఇది 4G LED స్టాండర్డ్ అయితే సరిపోతుంది నార్మల్కి అయితే. సో సెన్సార్కి వచ్చేసరికి అయితే ఏమో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, ఫేస్ రికగ్నిషన్, యాక్సిలెరోమీటర్, ఈ కంపాస్, జైరోస్కోపిక్, ప్రాక్సిమిటీ సెన్సార్ అండ్ హాల్ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, అల్ట్రాసోనిక్ సెన్సార్ అండ్ ఫర్ ఎయిర్ ట్రిగర్స్ టు ఇంకో డ్యువల్ షాక్ వైబ్రేషన్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. సో ఎక్స్టర్నల్ బటన్స్కి వచ్చేసి అయితే కనెక్టర్ కూడా ఉంది. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు బుల్టిన్ స్పీకర్స్ ఇక్కడ వస్తుంది అండ్ ఇట్ సైడ్ కింద ఒకటి పైన ఒకటి గేమింగ్కి అండ్ ఆన్ ఆఫ్ స్లీప్ ఆర్ వేక్ మోడ్, వాల్యూమ్ అండ్ ఏ ట్రిగర్స్ ఇక్కడ ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఇక్కడ కెమెరా ఇక్కడ వస్తుంది, ఇక్కడ చూపిస్తుంది కెమెరా అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైన్ కూడా బాగుంది. సో ఇక్కడ చూసుకోండి గైస్ మీకు 3.5 mm ఆడియో జాక్ వస్తుంది, ఒక మైక్ హోల్ అండ్ యూఎస్బి టైప్ సి కనెక్టర్తో పాటు వస్తుంది ఛార్జింగ్ చేసుకోవడానికి డేటా ట్రాన్స్ఫర్కి. సో బ్యాటరీకి వచ్చేసరికి అయితే ఇది చాలా అవసరం, ఎందుకంటే బ్యాటరీ 6000 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది, మీకు క్విక్ ఛార్జింగ్ 4.0 అండ్ పీటీ 3.0 ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. మీకు అవుట్పుట్ వచ్చేసి పవర్ అడాప్టర్ అయితే నేమో మీకు అవుట్పుట్ వచ్చేసి 5 10 10 వోల్ట్స్ 3 amps సపోర్ట్ ఉంది అండ్ 30 వోల్ట్స్ క్విక్ ఛార్జర్ సపోర్ట్ కూడా ఉంది. మీకు ఇది 1 అవర్ 1 1/2 అవర్లో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసరికి మీకు ఆండ్రాయిడ్ పై వస్తుంది విత్ న్యూ ఆర్ఓజీ యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్తో పాటు వస్తుంది. మీకు బాక్స్లో ఏమొస్తుంది అంటే 12 GB లేక 512 GB వేరియంట్ ఫోన్ అనమాట, ఏరియో ఎయిర్ కూలర్ 2, ఏరియో కేస్, టైప్ ఏ టు సి కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్, 30 వాట్స్ అడాప్టరు, డాక్యుమెంట్స్, 8 GB ర్యామ్ అండ్ 128 GB వేరియంట్లో సేమ్ అవే ఉన్నాయి డాక్యుమెంట్స్. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్లా మీకు ఏరో కేస్ ఇక్కడ ఇస్తాను, కానీ ఇక్కడ ఏరో యాక్టివ్ కూలర్ 2 ఉంది కదా ఇక్కడ, అదొకటి మిస్ అవుతుంది అన్నమాట. 12 GBకి 8 GBకి ఉన్న డిఫరెన్స్ అది. అండ్ బోత్లో చూసుకున్నాం కదా రెండు సేమే. ఇంకోటి ఏంటంటే సారీ ఇది ఒకటి మర్చిపోయినాను, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 12 GB వేరియంట్కి మీకు 30 వాట్స్ వస్తుంది అండ్ 8 GB వేరియంట్కి 18 వాట్స్ వస్తుంది, అదొక పెద్ద డిఫరెన్స్. ఇంకొంచెం ముందుకెళ్తే ఏరియో యాక్టివ్ కూలర్స్ ఇవి ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ జాయిస్టిక్ కానీ వాళ్ళ కంట్రోలర్ కానీ ఉంటుంది. సో ఏరియో యాక్టివ్ కూలర్ 2 ఉందిగా, వెయిట్ అండ్ డైమెన్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు కూలింగ్కి. అండ్ ఇంటర్ఫేస్ వచ్చి జస్ట్ 48 పిన్ యాక్టివ్ ఆర్జీ ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి, 3.1 జెన్1 టైప్ సి కనెక్ట్ ఉంది. అండ్ దీనికి సపరేట్గా మీకు 3.5 mm ఆడియో జాక్ కూడా వస్తుంది అండ్ LED బ్యాక్ లైట్ సపోర్ట్ కూడా ఉంది. అంటే మీరు మామూలుగా ఫోన్ యూజ్ చేసేటప్పుడు మీకు ROG లోగో కాడ మీకు డిఫరెంట్ LED కలర్స్ వస్తాయన్నమాట. సో గైస్ యాక్చువల్లీ ఫోన్ ఎందుకు మీరు పర్చేస్ చేసుకోవాలి, నా ఒపీనియన్లో ఎందుకు పర్చేస్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవాలి గైస్. రీజన్ ఏంటంటే ఇది డైరెక్ట్ కాంపిటీషన్ ఇస్తుంది దేనికి అంటే, 1+70 ఉంది కదా దానికైతే డైరెక్ట్ కాంపిటీషన్ వస్తుంది. ఈవెన్ బ్యాటరీలా కానీ యాక్సెసరీస్లా కూలింగ్లా అన్నిట్లో పర్ఫార్మెన్స్ కట్టిస్తే ఏంటంటే మీకు డ్రాబ్యాక్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాడ ఇది 9 వస్తుంది, అది 10 అప్డేట్ ఉంది అనుకుంటా దానికి. సో అక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, తప్పిస్తే మిగతా అన్నిట్లో బాగానే స్మూత్గా రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మీరు పబ్జి ఆడే వాళ్ళు అయితే ఇట్లా ఇంకో బెనిఫిట్, వాళ్ళు కొన్ని బటన్స్ ఇచ్చారు పైన జూమ్ కో లాక్ బటన్స్ అవి ఉంటాయి కదా ఎక్స్ట్రా బటన్స్ గేమింగ్ యూజ్ కావడానికి, అదొకటి. ప్లస్ ఆల్సో మీరు సపరేట్గా కంట్రోలర్ యూజ్ చేసుకోవచ్చు, ప్లస్ యాడ్ ఆన్ కిట్స్ ఉన్నాయి, కూలింగ్వి సమ్ టూల్స్ ఉన్నాయి కూల్ చేసుకోవడానికి మీ ఫోన్ని. సో అది కూడా చాలా బెనిఫిటే. సో గైస్ అంతే, వీడియో ఎలా ఉందో మీ కామెంట్ చేయండి గైస్, ఒకవేళ వీడియో నచ్చలేదు లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ రివ్యూస్ అండ్ ఎక్స్ప్రెషన్ వీడియోస్ కోసం. నెక్స్ట్లో కలుసుకుందాం గైస్, బాయ్.